నల్గొండ జిల్లా కేంద్రంలో దొంగల ముఠ హల్చల్ చేసింది. మిర్యాలగూడ రోడ్లోని లక్ష్మీ నివాస్ అపార్ట్మెంట్, బృందావన్ కాలనీ, విశ్వనాథ కాలనీలో నలుగురు సభ్యుల దొంగల ముఠ సంచరించింది. లక్ష్మీ నివాస్ అపార్ట్మెంట్ లో కమ్యూనిటీ హాల్, G8 ప్లాట్ల తాళాలు పగలగొట్టారు. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం తిరిగారు, నాలుగు ఇళ్లకు తాళాలు పెట్టి వెళ్లారు. అలాగే పక్కనే ఉన్న రెండు కాలనీల్లోనూ దొంగలు తిరిగారు. కొద్ది రోజుల కిందట అపార్ట్మెంట్ పక్కన ఉన్న కాలనీలో ఓ ఇంట్లో దొంగలు పడి నగదు, బంగారం ఎత్తుకెళ్లారు. నిన్న రాత్రి మాత్రం నలుగురు దొంగల ముఠా సభ్యులు మాత్రం ఒక బస్తా సంచిలో కత్తులు, కట్టర్లు తీసుకుని వచ్చారు. వాటితోనే డోర్ లాక్ కట్ చేశారు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. బ్లూ షర్ట్ అతను చేతులకు రాళ్ళున్నాయి, రాళ్ళు పట్టుకొని ఒకటి వైపు చూసుకొని వచ్చిన రాళ్ళు రాళ్ళు ఉన్నాయి ఆయన చేతిలో. ఇంకో కట్టర్ కట్టర్ అప్పుడే వెంటనే అదే మూమెంట్లో వెళ్ళిపోయాడు, పైకి పోయి వెంటనే చూసుకొని వచ్చిండు. ఇంకా ముందలంతేమో కట్టుకుంటా కింద నిఘా ఒకడు, ముగ్గురు పైకి పోయారు.